న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు తొలి ఓటమిని చవిచూసింది. టీ20 సిరీస్లో వైట్ వాష్కు గురైన కివీస్ జట్టు అద్భుత రీతిలో పుంజుకుని బుధవారం ప్రారంభమైన వన్డే సిరీస్ మొదటి వన్డేలో ఘన విజయం సాధించింది. చేసింది భారీ స్కోరైనా పేలవమైన బౌలింగ్ ఫీల్డింగ్తో మ్యాచ్ను చేజార్చుకుంది భారత జట్టు. ఇక రెండో వన్డేకు భారత జట్టు కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగితే బాగుంటుందని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచన చేశాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫాస్ట్ బౌలింగ్కు అలవాటు పడి ఉంటారు గనక ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫాస్ట్ బౌలర్లను ఆడగలరు. స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడం వారికి చేత కాదు. అందుచేత రెండో వన్డేలో ఆల్రౌండర్ కేదార్ జాదవ్ను పక్కన పెట్టి అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్ను తుది జట్టులోకి తీసుకురావాలని హర్భజన్ సింగ్ కోరాడు. రెండో వన్డేలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ స్పిన్తో అటాక్ చేస్తే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ వీరిని తట్టుకుని నిలబడలేరు. అదనపు స్పిన్నర్ జట్టుకు ఎప్పుడూ ఉపయోగకరమే గాని నష్టం కాదు. కనుక విరాట్ కోహ్లీ బృందం మరో ఆలోచన లేకుండా ఈ కుడి ఎడమ స్పిన్ జోడీతో బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉంటాయని తెలిపాడు. విచిత్రమేంటంటే కుల్దీప్ యాదవ్ మొదటి వన్డేలో 10 ఓవర్లకు ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు. మరి హర్భజన్ సింగ్ కుల్దీప్ యాదవ్తో పాటు మరో స్పిన్నర్ను కూడా జత చేసి ఆడించమండంలో ఆంతర్యమేమిటో, హర్భజన్ సింగ్ సలహాను కెప్టెన్ కోహ్లీ స్వాగతిస్తాడో లేదో చూడాలి. న్యూజిలాండ్ జట్టును టీ20 సిరీస్లో క్లీన్ స్వీప్ చేశాక భారత జట్టు ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేసి తొలి వన్డేలో భారీ మూల్యం చెల్లించుకుంది. అనూహ్యంగా తొలి వన్డే ఓటమితో సిరీస్లో వెనుకబడింది. సిరీస్ని సొంతం చేసుకోవాలంటే భారత్ మిగిలిన 2 వన్డేల్లో గెలవాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.